భర్త మాట విని నిర్ఘాంతపోయింది మాధవి. కరెంటు షాక్ కొట్టిన కాకిపిల్లల ఆమె మనసు విలవిలలాడిపోయింది. సూర్యుడు పశ్చిమాన ఉదయించిన అంత ఆశ్చర్యపోయేది కాదేమో, నమ్మలేనట్లుగా భర్త ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఎస్ డియర్, ఐఎమ్ నాట్ జోకింగ్. నా ఫ్రెండ్ అరవింద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం నీకు తెలిసిందే. మా మధ్యన ఎలాంటి దాపరికాలు లేవు. చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు, అందం, చందం, నువ్వెలాంటి పేరైనా పెట్టుకో, మేమన్నిట్లోని సమవుజ్జీలమే. మన ఫ్యామిలీతో మనకున్న బాండ్ని బలపరుచుకునేందుకు ఇది మరింత దోహదపడుతుంది. ఏ గుడ్ ఆపర్చునిటీ, క్యాజువల్గా చెప్తున్న భర్త రాహుల్ మాటలకు అవాక్కైంది మాధవి. పీజీ కంప్లీట్ అవ్వగానే రాహుల్తో ఆమె వివాహం జరిగి సంవత్సరం అయింది. రాహుల్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ ఇంజనీర్గా చేస్తున్నాడు. నెలకి దాదాపు 70,000 వరకు సంపాదిస్తాడు తెలివైన వాడు. చూడ్డానికి ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. రాహుల్కి సోషల్ లైఫ్ పట్ల మోహము మొగ్గు ఎక్కువ. తరచూ క్లబ్లకు, గ్యాదరింగ్స్కి వెళ్తూ ఉంటాడు. మాధవికి వాటిపైన అంతగా ఆసక్తి లేదు, కానీ జీవితాలు పంచుకున్న కొత్త జంట వాళ్ళు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఒకరి అభిరుచులు మరొకరు గౌరవించుకోవడం అవసరం. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అతను తీసుకువెళ్ళని పార్టీలకి వెళ్లడం అలవాటు చేసుకుంది. మనిషి చేత సృష్టించబడిన మణి మనిషితో విడదీయలేని బంధంగా ఎలా తిక్కుపోయిందో, తన సృష్టికి కారకులైన మనిషిని అటబొమ్మని చేసి ఎలా ఆడుస్తుందో కళ్ళారా చూసింది. ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో కూడా చక్కగా అవగాహన చేసుకుంది. నాగరికత వలలో సంస్కారపు ముసుగులు సాగుతున్న రభసకు సాక్షిభూతమైంది. ఐ విట్నెస్గా మిగిలిపోయింది. అయినా భర్తను నిరుత్సాహపరచడం ఇష్టం లేకనైతేనేమి, ప్రివిలైజ్డ్ సొసైటీని, ఆ క్లోజ్ డోర్ నాగరికతను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలన్న కుతూహలతోనైతేనేమి భర్త రామన్నప్పుడల్లా కాదు అనకుండా వెళ్తూ ఉండేది. క్లబ్బులకు, పార్టీలకైతే తన భర్త ఆధునిక నాగరికత పిచ్చి ఇలా వెర్రితలలు వేస్తుందని ఊహించుకోలేకపోయింది. అందుకే అతని ప్రతిపాదన ఆమెకు షాక్ కలిగించింది. అతని మాటలు విని తన చెవులు తానే నమ్మలేకపోయింది. ఎటువంటి పిచ్చైనా ఒక పరిధి వరకు మాత్రమే ఉంటుంది, అది హద్దులు దాటితే సహించతరం కాదు. ఎక్కడైనా భర్త పరీక్షిస్తున్నాడన్న సందేహం కూడా కలగకపోలేదు. కానీ అది పరీక్ష కాదని, దారుణమైన శిక్షని నిర్ధారణ అవ్వడంతో మనసు కోపంతో రగిలిపోతుంది. అతని మాటలను తీవ్రంగా ఖండించింది మాధవి, అసహ్యించుకుంది. భార్య వ్యతిరేకించే కొద్ది రాహుల్లో పట్టుదల పెరిగింది, పంతం పెరిగింది. మాధవి తన భార్య, జీవితాంతం తనని భరించే భర్త కోరికలను తీర్చడం, చెప్పు చేతల్లో మెలగడం భార్య ధర్మం. పెళ్ళయ్యాక స్త్రీకి సొంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు అంటూ ఉండకూడదు. భర్త ఇష్టాలే తన ఇష్టాలు కావాలి. తాళి కట్టిన వాడు నిప్పుల్లో దూకమంటే దూకాలి. కాదనే ధైర్యం, హక్కు ఆమెకు ఉండకూడదు. ఇది భార్య పట్ల రాహుల్కి ఉన్న అవగాహన అహంకారము. అందుకే ఇది ఎంత ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు, చివరికి భార్యలకైనా సరే. సాయంత్రం వచ్చేసరికి అందంగా రెడీ అయి ఉండు, రాత్రికి డిన్నర్ వగేరా అన్నీ అక్కడే ఉంటాయి. పిచ్చి ఆలోచనలు పెట్టుకుని పెంకితనం చేస్తే నష్టపోయేది నువ్వే. ఆ విషయం గుర్తుంచుకో అంటూ తెగేసి చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాహుల్. కత్తి నూరుతున్న కషాయివాడి వంక చూస్తున్న కట్టిపడేసిన మేకపిల్లల వెళ్తున్న భర్త వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది మాధవి. అలా చూస్తూ ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. అరవింద్ భార్య స్వాతి వచ్చేంత వరకు స్పృహలోకి రాలేదు. స్వాతి వస్తూనే అక్క అంటూ మాధవిని పట్టుకుని బోరున ఏడుస్తుంది. మాధవి తెల్లబోయి స్వాతి ఏం జరిగింది అంటూ ఆమెను సముదాయించబోయింది. స్వాతి ఏడుపు ఆపుకుంటూ, అక్క, బావగారు నీకేం చెప్పలేదా అని అడిగింది. మాధవికి విషయం అర్థమైంది. చెప్పారు అంది మెల్లగా. అందుకు నువ్వు ఒప్పుకున్నావా అక్క అని అడిగింది స్వాతి ఆతృతగా. మాధవి చిన్నగా నిట్టూర్చి, భార్యల ఇష్టాలతో లెక్కేముంది ఈ భర్తలకి అంది. అంటే ఈ నీచానికి నువ్వు అంగీకరించినట్టేనా, చెప్పక్క. మాధవి చెప్పిన జవాబుకు మొదట తల్లబోయిన, తర్వాత ఆవేశంతో ఆమెను కుదిపేస్తూ అడిగింది స్వాతి. మాధవి చిన్నగా నవ్వి, మన ఇష్టాయిష్టాలతో మన వాళ్లకు అవసరం లేదన్నానే కానీ నేను ఒప్పుకున్నానని చెప్పానా అంది. దుఃఖంతో నిండిపోయిన ముఖంలోకి మెరుగు ఆవహించింది. అక్క, అసలు ఆ విషయం తలుచుకుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇందులోంచి ఎలాగైనా నువ్వు బయటపడేలా చెయ్యంది బ్రతిమాలుతున్నట్లుగా. మునిగినా తెలియనా ఇద్దరు కలిసే చేద్దాం, నువ్వు టెన్షన్ పడక స్వాతి అంటూ ఆమెను ఓదార్చింది మాధవి. నగర చివార్లో ఉన్న ఫామ్ హౌస్, అందులో అందమైన గెస్ట్ హౌస్. అవినాష్ ఫ్రెండ్దది, ఆ మిత్రుడు స్టేట్లో ఉంటున్నాడు. రాత్రి 9 దాటుతుంది. గెస్ట్ హౌస్ హాల్లో కూర్చొని కాక్టైల్లో బిజీగా ఉన్నారు అరవింద్, అతని మిత్రుడు రాహుల్. ఫారిన్ సరుకుతో గొంతులను అభిషేకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పెగ్గు పెగ్గుకి వారి కోరికలు వేగం పుంజుకుంటున్నాయి. పూర్ గర్ల్స్, మనతో పాటు అమృతపానం చేయమంటే కాదన్నారు. డోంట్ వరీ బ్రదర్, కొత్త రుచులతో సరికొత్త అనుభవంతో అమరలోకాలను చూస్తారు. ఐ ప్రామిస్ యూ అన్నాడు రాహుల్. రైట్, ఐ అగ్రీ విత్ యూ అన్నాడు అరవింద్.
సీసాలోని నిషా తలలోకి ట్రాన్స్ఫర్ కావడంతో ఇద్దరు లేచి నిలబడ్డారు. గది దగ్గరకు నడిచారు. పక్క పక్కనే ఉన్న బెడ్రూమ్స్ అవి. కంగ్రాట్స్ బ్రదర్, కొత్త ఆవకాయ రుచి చూడబోతున్నావు. ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అరవింద్ రాహుల్కి. ఐ టు కంగ్రాట్ యు బ్రదర్, తినబోతు రుచి అడగకూడదు అంటారు, అయినా అడగకుండానే చెప్తున్నాను. యు ఆర్ వెరీ లక్కీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బెస్ట్ ఆఫ్ లక్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు రాహుల్. బ్లూలైట్ కాంతిలో కొత్త సొగసులను నిండుతున్న గదిలోకి అడుగు పెట్టగానే గుప్పుమన్న సుగంధాలకు వసుడైపోయాడు అరవింద్. నీలికాంతిలో మత్తెక్కిన తన కళ్లకు బెడ్ అవతల నిలబడి ఉన్న ఆమె కనిపించింది. హాయ్ డార్లింగ్ అన్నాడు హుషారుగా. మత్తెక్కించే రూమ్లోని వాతావరణం, కళ్ళెదుట నిలబడి ఉన్న అందాల రాశి, కొత్త రుచుల ఆలోచన మత్తు ఒక్క క్షణం కూడా ఆగనివ్వడం లేదు అతన్ని. గది తలుపులు మూసేసి ఆమె వైపు అడుగులు వేశాడు. గోడవైపు తిరిగి తల వంచుకొని నిలబడింది. కమాండియర్, సిగ్గులు కౌగిల్లో వలకపోయాలి కానీ ఇలా గోడపాలు చేస్తే ఎలా అంటూ ఆమెకు మరింత దగ్గరయ్యాడు. మాధవి, యు ఆర్ సో బ్యూటిఫుల్, కమాన్ అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. అదే క్షణంలో గదిలో ఉన్న ట్యూబ్లైట్ వెలిగింది. గది వెలుతురులో ఆమె ముఖంలోకి చూసిన అరవింద్ షాక్ తిన్నవాడిలా వెనక్కి గెంతాడు ఆమెను వదిలేసి. సుధా అన్నాడు అప్రయత్నంగా. ఎస్ సుధానే, బాగానే గుర్తుపట్టావే అందామె సూటిగా. ఆమె ముఖంలోకి చూడలేక ఆమె చూపులకు తట్టుకోలేక తలదించుకున్నాడు అరవింద్. నువ్విక్కడా, ఎలా గొనుక్కున్నట్లుగా అన్నాడు. ఏంటి ఆగిపోయావురా, ఘాటుగా అంది అరవింద్ సొంత చెల్లెలైన సుధా. సుధా, నువ్విక్కడికి ఎలా, ఎందుకొచ్చావు తడబడుతూ అన్నాడు. నీ కామాగ్నిలో నేను సమితమవుదామని వచ్చాను అంది కోపంగా. అరవింద్కి కోపం పొంగుకొచ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను నీకు అన్నను అన్నాడు. అవును, నువ్వు నా అన్నవి, నేను నీ చెల్లెల్ని, మరి మాధవి ఏమవుతుంది నీకు, చెల్లెలే కదా. నీ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే నా అక్కా చెల్లెళ్ళు, పరాయి స్త్రీలు కారా ఆవేశంగా అంది. నీకు కావాల్సింది ఆడదాని శరీరమేగా, వావి వరసలు అవసరం లేదు. అందుకే మాధవి అయితే ఏంటి, నేనైతే ఏంటి, అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అతని పరిస్థితి తెల్లబోయింది. స్వాతి తన ప్లాన్ని సుధాతో చెప్పి ఆమెని రెచ్చగొట్టి అతని మీదకు ఉసుగొలిపింది. చెల్లెలి ముందు తలెత్తుకోకుండా చేసింది. భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది అరవింద్కి. అదే టైంలో రెండో గదిలో కూడా ఇంచుమించు అటువంటి రగడే జరిగింది. ఎంతో అసగ ఎదురు చూసిన రాహుల్కి స్వాతికి బదులు తనకి స్వయాన్న చెల్లెలైన ప్రియా దర్శనమిచ్చేసరికి ఎక్కిన నిశాంత సరుణి దిగిపోయింది రాహుల్కి. అది ఎలా జరిగిందో అతనికి అర్థం కాలేదు. అర్థమయ్యాక భార్య మీద పట్టరాని కోపం వచ్చింది. ఎదురుగా ఉంటే పీక పిసికి చంపేయాలన్నంత కసి పెరిగింది. నాగరికత ముసుగులో స్నేహితుడి భార్యను అనుభవించాలని ఉవ్విల్లూరిన నీకు సాటి ఆడదైతే ఏంటి, తోడబుట్టిందైతే ఏంటి, కేవలం రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే చెల్లెలైతే తోడబుట్టని కారణంగా అన్యకాంతులంతా అనుభవింపదగిన వారే అనుకుంటే నీ తల్లి చెల్లి ఏ స్త్రీ కూడా పవిత్రంగా పవిత్రతగా మిగలదురా ఈ దేశంలో. ఆగ్రహంతో ఊగిపోతూ అన్నని చడమడ తిట్టింది ప్రియ. అవాక్కైపోయిన రాహుల్ తలపట్టుకుని బెడ్ మీద చతికిల పడిపోయాడు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని చెంగుచాటను దాచుకుంటూ బయటకు పరిగెత్తింది ప్రియ. అదే సమయంలో సుధా కూడా దుఃఖంతో గదిలోంచి విసురుగా వెళ్ళిపోయింది. అవమానంతో రోషంతో కందిపోయిన ముఖాలతో హాల్లోకి వచ్చారు అరవింద్ రాహుల్. అక్కడ సోఫాల వెనక్కి వాలి కులాసాగా కూర్చొని వాళ్ళని పరిశీలనలుగా చూస్తున్న స్వాతి మాధవీలను చూడగానే వారికి కోపం తన్నుకొచ్చింది. మాధవి, గర్జించాడు రాహుల్ కోపంగా, నీకెంత పొగరో, నా పైకి నా చెల్లెల్ని ఉసుగొలుపుతావా అంటూ అరిచాడు. నీకింత ధైర్యం ఎలా వచ్చింది, నన్ను ఎదిరించి మన విషయం నా చెల్లెలతో చెప్తావా అంటూ స్వాతి మీద విరుచుకుపడ్డాడు అరవింద్. అప్పుడు నోరు తెరిచింది మాధవి. అవును, మీ చెల్లెలకి, అరవింద్ చెల్లెలకి విషయం చెప్పి మీ నిజస్వరూపాన్ని ఎక్స్పోజ్ చేసిన మాట నిజమే. కామాంధకారంలో కన్ను తెలియని మీకు, నాగరికత ముసుగులో మునిగిపోయిన ఉన్న మీకు మంచిగా నచ్చ చెప్పాలని చూశాము, కానీ మీరు వినిపించుకోలేదు. మీ అహంకారంతో బలవంతంగా మా చేత వ్యభిచారం చేయించాలనుకున్నారు. తాళి అనే కళ్ళెం మీ చేతిలో ఉందని మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్లు ఆడించాలనుకున్నారు. అందుకే మీ నాగరికతను ఎక్స్పోజ్ చేయాలని పూనుకున్నాము. షిట్, మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నామన్న భ్రమతో మీ అనాగరికతను చాటుకున్నారు. వాళ్ల మాటలకు మధ్యలోనే అడ్డువస్తూ అన్నాడు అరవింద్. ప్రాణ స్నేహితులు ఒకరి భార్యని ఒకరు మార్చుకోవడం ఇట్ ఈస్ నాట్ అన్కామన్, ఇట్స్ జస్ట్ ఏ గేమ్. దీన్ని మార్చుకోవడం అన్నారు, తార్చుకోవడం అంటారు ఆవేశంగా అంది మాధవి. బుల్షిట్, వెస్ట్లో ఇది జస్ట్ ఏ ఫన్, హై సొసైటీకి చిహ్నం ఇది, కాదన్న వారిని కంట్రీ బ్రూట్స్ అంటారు అన్నాడు రాహుల్. అతని మాటలకు తాడెత్తి లేచింది స్వాతి. వ్యభిచారానికి నాగరికత ముసుగు కప్పి ఫ్యాషన్ పేరుతో ఒకరి భార్యని మరొకరు అనుభవించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయం కాదురా. పరాయి స్త్రీ సోదరితో సమానమన్నది మన దేశంలో అన్రిటైల్ రూల్. ఫన్ను ఫ్యాషన్ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే
ఈ దేశంలో ఆడది సహించి ఊరుకోదు. నాన్సెన్స్, మీరు మరీ అతిగా ఆలోచిస్తున్నారు అన్నాడు అరవింద్. మీరిద్దరూ ఒకరిని ఒకరు అక్కాని పిలుచుకుంటున్నారు, మమ్మల్ని బావగారు అంటున్నారు. బావలు మరదల్ని కోరుకోవడంలో తప్పేముంది, ఇందులో నీతికొచ్చిన ముప్పేముంది. లాచిక్గా మాట్లాడానని మురిసిపోతూ రాహుల్ వంక చూశాడు అరవింద్. అయినా భర్తలకు మాకులేని అభ్యంతరం మీకేంటి అన్నాడు రాహుల్. షటప్ అంటూ అరిచింది మాధవి పిచ్చెక్కింది దానిలా. భర్త అంటే భార్యను తార్చేవాడు కాదు, కష్టసుఖాల్లో భార్యను భరించేవాడని. మీరనుకునే నాగరికత మండే కురువిలాంటిది. మీలాంటి చీడపురుగులు అనాలోచితంగా ఆ దారిలో పోతే మండి మసైపోతారు అంది మాధవి. వాళ్ళ ఆవేశం చూసి ఇద్దరు భయపడ్డారు. సరే మాధవి, ఏదో సరదా కొద్దీ అలా చేశామన్నాడు రాహుల్. ఒకరిని ఒకరు పంచుకోవడం వల్ల మన స్నేహం మరింత పటిష్టమవుతుందని, ఒకే ఫ్యామిలీగా కలిసిపోవచ్చని అనుకున్నామంటూ అరవింద్ ప్లేట్ పెరాయించాడు. కమాన్, బెడ్ మీద మల్లెలు నిట్టూరుస్తున్నాయి, లెటెస్ట్ డూ జస్టిస్ టు దెమ్ అన్నాడు అరవింద్ భార్య చేపట్టుకొని. విదిలించి కొట్టింది స్వాతి. మీ నిజస్వరూపం తెలిసాక మీతో కాపురం ఎలా చేస్తామనుకుంటున్నారు? తెల్లబోయిన అరవింద్ వాట్ యు మీన్ అన్నాడు. మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, జవాబు ఇచ్చింది స్వాతి. నాన్సెన్స్, విడాకులు తీసుకుని సమాజంలో బ్రతకగలమనే మీ జీవితాలు తెగిన గాలిపటాలవుతాయి, ఎగతాళిగా అన్నాడు రాహుల్. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అంది మాధవి ఎగతాళిగా. స్వాతి, డోంట్ బీ ఫూలిష్ అన్నాడు అరవింద్ కటువుగా. మేము మగాళ్ళం, మళ్ళీ పెళ్లి చేసుకోగలం, కానీ మీ బ్రతుకులే చిత్తు కాగితాలు అయిపోతాయి. అదోలా నవ్వింది మాధవి. కోర్టులో మీ నిజస్వరూపాలను బయటపెట్టినప్పుడు ఏ ఆడపిల్ల మిమ్మల్ని చేసుకోవడానికి ముందుకు వస్తుందో అది చూద్దామంది. నో, డోంట్ డూ దట్ అన్నాడు రాహుల్ కంగారుగా. ఊహించని పరిణామానికి కంగుతిన్నారు మిత్రులు. వాళ్ళిద్దరు కోర్టులో ఆ విషయం బయటపెడితే తమ పరువు ప్రతిష్ట మురికి కాలవాలో కలిసిపోతుంది, సమాజంలో తలెత్తుకొని తిరగలేరు. అందుకే మాధవి, తప్పైపోయిందని ఒప్పుకుంటున్నాం కదా, తాళి కట్టిన వాళ్ళం, ఆ మాత్రం క్షమించలేరా అంటూ బ్రతిమాలాడు రాహుల్. సారీ మ్యాన్, సెంటిమెంట్తో మా సాఫ్ట్ కార్నర్ మీద దెబ్బతీయాలని ప్రయత్నించకండి. నువ్వు కట్టిన ఈ తాళి ఉరితాడిలా అనిపిస్తుంది అంటూ వెంటనే మెడలోని తాళిని తీసి విసిరుకొట్టింది మాధవి. స్వాతి కూడా ఆ పని చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.